Hi friends, welcome to Mandatna Competitive Channel. So friends, first of all, andariki kuda very good morning. Okay. So friends, nenu ikkada comment section anedi enable cheyaledu kontha mandi nirvakam valana maatlaade vidhanam bagoka. So nenu kottaga mana జాగ్రఫీ రత్నం ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అక్కడ కామెంట్ సెక్షన్ అంటే సబ్జెక్ట్కి సంబంధించింది మీరు చూడండి అని చెప్పున్నా. సో కొంతమంది అయితే కనుక చూశారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు, చాలా హ్యాపీ. అంటే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వారు అందరూ జేఎస్ బాగా గుర్తు పెట్టుకుంటూ జేఎస్ క్రియేషన్ అనబడుతున్నటువంటి ఆ అన్న, మరి ఎవరో తెలియదు అన్న అయితే కనుక రెండో సచివాలయానికి సంబంధించింది వీడియోలు చేయకండి, రెండో సచివాలయ అభ్యర్థులు మీరు అనుకున్నంత ఇదిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక ఎవరూ లేరు, అసలు రెండో సచివాలయ పోస్టులు అన్నీ ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో రెండో సచివాలయానికి సంబంధించినటువంటి పెంచుతామన్న పోస్టులు రెండులో పెంచుతామన్నీ కూడా మూడో దాంట్లో మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మూడో సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఇచ్చేయండి. నువ్వు దయచేసి రెండో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోలు చేయక అని పెట్టినాడు. ఒకసారి ఆలోచించండి, అంటే రెండో సచివాలయ అభ్యర్థులు లేరని పెట్టొద్దని అంటున్నాడు. కానీ మనం చేసే ప్రతి వీడియోకి ప్రభుత్వంకి వెళ్ళటంతో ప్రతిరోజు కూడా సచివాలయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి కావాలంటే, ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఇది 7కి అప్లోడ్ ఎందుకు చేస్తానంటే నాకు 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాస్ ఉంది వాళ్ళ. ఓకే, నేను ఊరుకునిచ్చాను ఎందుకంటే నా క్లాసులే ఉంటాయి. సో ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి, ఈరోజు ఉదయం 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది క్లాసు. మళ్ళీ మీరు ఫోన్ చేసి ఎత్తలేదని అనా మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లా అదని ఇదని దయచేసి ఎవరో అన్నిటా భావించకండి. ముందే చెప్తున్నాను, మరి లిస్టులు అన్నారు ఏంటని అదే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు తమ్ముళ్ళు కూడా చాలా స్పష్టంగా పెట్టాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా మాట్లాడారు. నిన్న కూడా కలిశారండి, నిన్న కూడా కలిస్తే ఆయన అన్నారు, మేము లిస్టులు ప్రిపేర్ చేసేస్తున్నాం, సిద్ధం చేస్తున్నాం, మీరేం కంగారు పడవలసిన లేదు, ఖచ్చితంగా మీకు లిస్టులు వచ్చేస్తాయి, రెండో సచివాలయ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మొదటి దాంట్లో అభ్యర్థులకు న్యాయం జరగలేదు కాబట్టి రెండో దాంట్లో న్యాయం జరిగే విధంగా మా యొక్క మా నాయకుడు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చారు. సో రెండో సచివాలయ అభ్యర్థులకు లిస్టులు వస్తున్నాయి, కంగారు పడకండి అని కూడా చెప్పున్నారు. దీనికి మనం చేసే ప్రతి వీడియోకి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది, అందుకని నీకు ఇష్టమైతే నువ్వు చూడు, నీకు ఇష్టం లేదనుకో నువ్వు చూడవసరం లేదు. ఒకవేళ నీకు ఎవరు నచ్చుతున్నారో వాళ్ళ వీడియోలు చూడు, ఎందుకంటే స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఒకటే మాట్లాడతాను. మనకు నచ్చితే మూవీకి వెళ్తాం, నచ్చకపోతే మూవీ మానేస్తాం, అంతేనా? లేదా నచ్చితే తింటాం, నచ్చకపోతే తింటకుండా మానేస్తాం. అలాగే నీకు మన ఛానల్ నచ్చితే నువ్వు చూడు, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి మనం షేర్ చేయాలి, 10 మంది బాగుండాలి అనుకుంటే నువ్వు చూడు. 10 మంది వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలా, ఆడి నాశనం మనం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ ఇది వ్యక్తి నాశనం అయిపోవాలి అని కోరుకునే స్వభావాన్ని కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. తెలిసిన మీకు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు రాని ఉద్యోగం ఆడికి రావాలి, ఆడికి కూడా రాకూడదు. అందుకని ఇలాగే జరుగుతాయండి, నాకు రాలేదు కదా ఆడికి కూడా రాకూడదు అని స్వార్థపరులు చాలామంది ఉంటారు. దయచేసి మనం అలాగా ఉండేవారిలో ఉండకూడదు. ఫస్ట్ ఓకే, ఈ రెండో దాంట్లో పూర్తి చేసే నా పక్కన వాడికి, నా పైన క్రింద ఎవరికొకరికి వస్తుంది హ్యాపీ, వారికైనా కనీసం ఉద్యోగం వస్తే 15,000 రూపాయలు వారికైనా వస్తుంది కదా. నువ్వు సపోర్ట్ చేయి, మోరల్ సపోర్టు చాలు. నేను ఒకటే కోరుకుంటా, ఎప్పుడు మోరల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటా. మీకు ఇంతలాగా కృషి చేయడానికి మోరల్ సపోర్ట్, ఈ సపోర్ట్ లేకపోతే ఎదరికి వెళ్ళేదా? వెళ్ళేది కదా, ఒకసారి మీరు ఆలోచించు. ఓకే, సో ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో కూడా ప్రభుత్వం రెస్పాన్స్ వచ్చే విధంగా చేస్తాం. ఇది వ్యూస్ కోసమో లేదంటే సబ్స్క్రైబర్ల కోసం కాదు, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తారు. మనకు ఉపయోగం అండి, లైఫ్లో మంచి సబ్జెక్ట్ అనేది ఒక ఉపయోగం. సబ్జెక్ట్ వినండి జాగ్రఫీ ఛానల్లో, అక్కడ అప్పుడు మీరు కామెంట్ పెట్టండి దానికి సంబంధించినప్పుడు. ఓకే, సో ఫ్రెండ్స్, నేను మధ్యాహ్నం లంచ్ టైంకి 1:32కి ఖచ్చితంగా నేను అప్డేట్ ఖచ్చితంగా నేను పెడతాను. ఓకే, అలాగే ఈవినింగ్ 5 గంటల వరకు కూడా ఫుల్ బిజీగా ఉంటాను, దయచేసి చక్కగా అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.